హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా అంటే జస్ట్ ఇప్పుడే ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులు వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ చూసుకున్న తర్వాత ఎవరి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే లాంగ్ గా పడిందో సో వాళ్ళకు సంబంధించి అఫీషియల్ గా తన వెబ్సైట్ లోనే ఆర్ఆర్బి ఈ రోజే ఒక అప్డేట్ అనేది రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఇది 100% జెన్యూన్. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఈ అప్డేట్ అన్ని ఆర్ఆర్బి రీజనల్ వెబ్సైట్స్ రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. కొన్ని ఆర్ఆర్బి అఫీషియల్ రీజనల్ వెబ్సైట్స్ లో మాత్రమే అప్డేట్ అయ్యాయి. సో అన్ని అఫీషియల్ గా అప్డేట్ చేయడానికి కొద్దిగా టైం పట్టచ్చు. ఇక్కడ మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ లో ఇక్కడ ఎటువంటి అప్డేట్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. దానికి సంబంధించి ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఆర్ఆర్బి కోల్కతా అని టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మనకు సెర్చ్ రిజల్ట్స్ లో ఆర్ఆర్బి కోల్కతా అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, www.rrbkolkata.gov.in అని. సో దీని మీద క్లిక్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ కోసం. ఇది ఆర్ఆర్బి కోల్కతా అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. దీంట్లో మనము కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు రెండు ఇమేజెస్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, ఇంకోటి హిందీ లాంగ్వేజ్ లో. ఇప్పుడు మనము దీన్ని జూమ్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఫర్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ పోస్ట్ August 2018 అని ఇక్కడ హెడ్డింగ్ మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ క్వశ్చన్ మార్క్ గుర్తుతో ఇంకొక హెడ్డింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. వై ఆర్ క్యాండిడేట్స్ గెట్టింగ్ సెంటర్స్ అవుట్ సైడ్ దేర్ స్టేట్స్ అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ తో ఇంకొక హెడ్డింగ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వాళ్ళ స్టేట్ కంటే ఇంకా దూరంగా వీళ్ళు వేశారు అనే దానికి ఇక్కడ వాళ్ళు ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి ఆల్మోస్ట్ 47 లక్షల కంటే ఎక్కువ మంది అప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 50 లాక్స్ పీపుల్ అప్లై చేశారని ప్రీవియస్ అప్డేట్స్ లో వీళ్ళు చెప్పడం జరిగింది. సో దాంట్లో 34 లక్షల మందికి 200 కిలోమీటర్ల పరిధిలోనే వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది వాళ్ళు అలాట్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా కూడా మన తెలుగులో 71% ఆఫ్ పీపుల్ కి 200 కిలోమీటర్స్ లోపలే ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాట్ చేశామని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎందుకు ఇలా చేశారంటే ఇక్కడ చూడొచ్చు 99% ఆఫ్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ అండ్ ఉమెన్స్ కి వాళ్ళు 200 కిలోమీటర్స్ పరిధిలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 40 లాక్ క్యాండిడేట్స్ కి 500 కిలోమీటర్ల పరిధిలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకు వాళ్ళు ఇంత లాంగ్ చేశారంటే మనకు ఇప్పుడు కండక్ట్ చేసేది సిబిటి ఎగ్జామ్ ఫ్రెండ్స్, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో దానికి కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అనేది ఉండాలన్నమాట. అంటే సిస్టమ్స్ అన్ని పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలి. అంటే మనము ఈ ఎగ్జామ్ ని స్కూల్లో కండక్ట్ చేయలేం కదా. సో అంతేకాకుండా ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సిసిటీవీ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉండాలి. అందుకనే ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ కి కంప్యూటర్స్ అలానే సిసిటీవీ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటుందో వాటిని ప్రొవైడ్ చేయడానికి మనకు ఇంత లాంగ్ వేయడం అనేది జరిగిందని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇదే మ్యాటరే ఇక్కడ వాళ్ళు హిందీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ జాబ్స్ కి అప్లై చేసిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎందుకు దూరంగా వేసింది అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.